సత్యే నమః భక్తేభ్యై నమః శ్రీ గురుభ్యో నమః హరేః మనకి ఇచ్చినటువంటి గణపతి పోక పైన అరుంధరే వశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః భవానీ శంకర పార్వతీ దాదరాజేశ్వర మహార్దేవతాభ్యో నమః. ఇక్కడ క్షేత్రపాలకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేయండి. మహాసరస్వత్యై నమః గౌరీయై నమః. మీ ఇంటి దేవుడికి, అమ్మకు నాన్నకు, పెళ్ళైన వాళ్ళు మీ భర్తకు నమస్కారం చేయండి. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, వాస్తుదేవతాభ్యో నమః, మంటపదేవతాభ్యో నమః, ఏతత్ కర్మాంగదేవతాభ్యో నమః, సర్వేభ్యో దేవేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో. ఆరణ్య ప్రాణారణ్య కేశవాజ నమః, వామరాజ నమః, శ్రీధరాజ నమః, ఋషికేశాజ నమః, పత్తనాభాజ నమః, దామోదరాజ నమః, సంకర్షణాజ నమః, వాసుదేవాజ నమః, ప్రద్యుమ్న శ్రీకృష్ణాజ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. భూమికి నమస్కారం చేయడం సార్. మేరపృష్ట ఋషి కూర్మోదేవత సుతలంఛంద ఆసనే నియోగ అనంతాసనాజమ ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత గాయత్రీ ఛంద ప్రాణాయామి నియోగ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభతీథౌ అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతిష్టాధ్యాత్మిక ఒక పుష్పాన్ని వేయండి, కలశానికి నమస్కారం చేయండి. కలశ కీర్తిమానుష్యం ప్రజ్ఞా మేఘాం శ్రీయంబరం. మీ దగ్గర ఏవైతే పూజా ద్రవ్యాలు ఉన్నాయో వాటి పైన కొద్దిగా నీళ్ళు చల్లండి. కలశోదకేనా పూజా ద్రవ్యాన్ని మీరు చేసుకున్నటువంటి అమ్మవారి పైన కొద్దిగా చల్లండి. వస్త్రం ఉన్నవాడు వస్త్రాన్ని గడపకి సమర్పించండి. లేదా అక్షరాలు వేయండి. వస్త్రార్థం ఆత్మా వస్త్రం నమర్పజామి గంధాన్ని చెప్పండి. అగరబత్తి వెలిగిస్తారు, నమస్కారాన్ని చేయండి. ధూపమాన వాళ్ళు కూడా వెలుగుతున్నాయి, వాటికి నమస్కారం చేయండి. దీపం సందర్శయామి ధూప దీపానంతరం ఆచరణీ సమర్పజామి. మీ దగ్గర కొద్దిగా చక్ర విలాస్మాగం దిగో ధర్మాదిగోధర ప్రేరయే తస్య జగద్గస్తరేణ్యముపాస్మహే ప్రాణాత్మనే నమః అపానాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే నమః సమాధానీదారం దర్శయామి. ఆ హారతి చుట్టూ చిన్నగా నీళ్ళను తిప్పి పక్కకు వదలండి. జయన భక్తం నమర్పజామి పుష్ప లేదా అక్షరాలను తిప్పి గణపతి పైన వేయండి.
పుష్పేణ దేవ వందనం ద్వర్పజాది తయే నమః చరణకమలే అంతఃపుష్పం ద్వర్పజాది ఆత్మప్రచని నమస్కారాన్ ద్వర్పజాది చేరు సేవితం కపిత్థ జంబు ఫలసార భక్షణం ఉమాసుమచింద్య రూపాం తహీరమహితరాయ కృంతనం కృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకరంతమేవ సంవిజితం సదా విముక్తి సాధనం కరాధరావతం సదం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం విరాజితే భరైత్యకం అని మన శాస్త్రం నేను అందరికీ తెలుసుంటే వసంత పంచమి అంటే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా చెప్పబడింది వసంత పంచమి గురించి. ఒక పురాణంలో రకీదేవి ఎందు మన్మథుడు ఇద్దరు కలిసి అడుగుతాయి ఒకటి. అట్లాగే వసంతుడు అంటే ఆ మన్మథుడు కాలినటువంటి ఒక రోజు ఈ రోజుని మనమేమో కాల దహనాన్ని వసంత పంచమి అనుకుంటాం. దక్షిణ ప్రాంతంలో ఇదే రోజును అంటే ఈ రోజే వసంత పంచమి రోజే మన్మథుడు కాల్చబడినాడని దాని సందర్భంగా మళ్ళీ శివుడిని రతిదేవి ప్రార్థన చేస్తే అదే రోజు మళ్ళీ పుట్టినాడు అని చెప్పి ఈ రోజున మరి వసంత పంచమి రోజు ఏం చేయాలి అంటే అందరికీ తెలుసు చిన్నపిల్లల యొక్క జ్ఞానం వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండి వాళ్లకు జ్ఞానం పెంపొందించి సమాజంలో ఉండడం కోసం ఎవరైతే ఈ రోజున విద్యను ప్రారంభం చేస్తారో వాళ్ళు విద్య అర్థం కలిస్తామని సిద్ధి భవతు నేసరా ఏదైతే సిద్ధి కావాలో ఆ సిద్ధి సిద్ధి అంటే చిన్నపిల్లలకు ఉండేటువంటి సిద్ధి ఏమవుతుందంటే మనసు పెట్టి ఆడుకుంటారు మనసు పెట్టి అల్లరి చేస్తారు కానీ మనసు పెట్టి చదవాలి అని ఈరోజు ఒక్కసారి అమ్మవారిని ప్రార్థన చేస్తే చాలు. యాకుండేందు తుషారహారవణ యాశుభ్ర వస్త్రాభృత యాగిణ వరదంట మండితకర యాశ్రేయ పద్మాసనాన్ని ఆ వసంత పంచమి రోజున ఎవరైతే చిన్నారులకు అక్షరాభ్యాసం మన ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అన్ని ఆలయాల కంటే అతి తొందరగా నిర్మించుకున్నటువంటి ఒక స్వామి. ఎందుకంటే మన ఇంటి దగ్గరలో దగ్గరి వాళ్ళ పెళ్లి జరిగితే మనకు మనసులో ఆత్రుత ఉంటుంది ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళాలా అని. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి కైలాసం నుంచి ఎప్పుడు తెగిత్యాలకు వెళ్ళాలా అని చెప్పేసి సేవా సమితి వాళ్ళ మనసులో వచ్చి కేవలం ఒక 6 నెలల్లోనే ఈ ఆలయాన్ని నిర్మించుకొని ఇక్కడ స్థిరపడి ఉన్నాడు. కేవలం ఆయన ఒక్కడే రాలేదు, ఆయనతో పాటు ఒక్కడిని నేను వస్తే ఏముండదు, కనీసం వీళ్ళకు జ్ఞానాన్ని పంచాలి అని సాక్షాత్తు సరస్వతి అమ్మవారిని కూడబెట్టుకొని అటు తల్లిదండ్రులను తోడబెట్టుకొని ఒక త్రికూట ఆలయంగా అతి స్వల్పకాలంలో నిర్మించబడినటువంటి ఆలయం ఏదైనా మన ప్రాంతంలో ఉంది అంటే ఇది ఒకటి. మరి దీనికి గురు కృప గురు పరంపర ఒకటి ఉంటారు. ఒకటి హంపి స్వామి వారు, వారు సాక్షాత్తు ఇక్కడికి వచ్చి ఆ మూర్తులను స్పృశించడం ఒకటి అయితే అత్యంత చిన్నాలయమైన మంచి వైదిక సాంప్రదాయంలో ఇక్కడ స్వామి మన ఆధ్యాత్మిక గురువులు అయినటువంటి ఇద్దరి ద్వారా ప్రతిష్ఠింపబడినాడు. ఆ ఇద్దరు మన అందరికీ తెలుసు, వేణయ్య గారు ఒకరు, వెంకటేశ్వర శర్మ గారు ఒకరు. వాళ్ళు ఇద్దరూ కలిసి వైదికంగా ఒక మంచి వాస్తు శాస్త్రం ప్రకారం ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం ఇక్కడ చేసుకుంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదో ఒక గొప్పదైనటువంటి కార్యక్రమం సేవా సమితి వాళ్ళు కలంపి తలచినారు. మొదటి సంవత్సరం ఏమో సుమారు పసుపు కొమ్ములతో అర్చన చేసినారు, తర్వాత సంవత్సరము పసుపు గౌరమ్మతో, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి, ఒక సంవత్సరం కోటి పుష్పార్చన, ఒక సంవత్సరం అక్షతార్చన, ఒక సంవత్సరం ఇంటి ఇంట్లోనే ఇక్కడికి వచ్చే సమయం మన అందరికీ లేదు అని చెప్పి మీడియా ద్వారా ఇక్కడ ఉండేటువంటి అమ్మవారికి అర్చన జరుగుతుంటే ఒకవైపు ఎవరింట్లో వాళ్ళు సాక్షాత్తు అమ్మవారిని నిలుపుకొని కోటి కుంకుమార్చన. మరి ఈ రోజున వసంత పంచమి రోజు కుంకుమార్చన చేయడం బాగుంది, గౌరీ అమ్మవారి అర్చన చేయడం బాగుంది, లేదా అక్షతార్చన చేయడం బాగుంది, పుష్పార్చన చేయడం బాగుంది, గాజుల అర్చన ఎందుకు చేయాలి అని చెప్పి సేవా సమితి వాళ్ళు ముందు ఆలోచన చేశారు. మరి ఎందుకు చేయాలి అంటే వసంత పంచమి రోజున విద్యార్థులకు విద్య రావాలంటే పొద్దున ఇక్కడ అక్షరాభ్యాసం జరిగింది. ఆ విద్య వచ్చినటువంటి ఒక జ్ఞానము వాళ్లకు ఉండాలి అంటే ఎవరికి ప్రధానమైన పాత్ర అంటే తల్లి. ఆ తల్లి ప్రశాంతంగా ఉండాలి అంటే ఆమె సౌభాగ్యంతో ఉంటారు. సౌభాగ్యం అంటే ముత్తైదువతనంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రజ్ఞా మేధ రెండు ఉంటాయి. ఆ ప్రజ్ఞా మేధను తల్లులు పిల్లలకు అందించడానికి
వాళ్ళు సౌభాగ్యంగా ఉండడం కోసం, వాళ్ళ మనసు స్థిరత్వంగా ఉండడం కోసం ఈనాడు ఇక్కడ మణికంకణ ధారణ అంటే మణికంకణం మణికంకణం అంటే ఏదో అనుకుంటాం, దానికి సంస్కృతంలో రాజుకు మణికంకణం అని పేరు. ఆ మణికంకణ ధారణ సాక్షాత్తు ఇక్కడ అమ్మవారు జరిపించుకుంటుంది కనుక ఈ మణికంకణ ధారణలో పాల్గొనడంలో ఒక గొప్ప విశేషం. ఇక్కడ జరిగినటువంటి అర్చన ఒకటి రెండు కాదు, మనకి ఇచ్చినటువంటి ఒక 11 కాదు. అమ్మవారు ఏదైనా పెద్దగా ఇస్తుంది, పెద్దగా తీసుకుంటుంది. జ్ఞానం ఇవ్వడం అంటే ఒకరోజు జ్ఞానం ఇస్తే సరిపోదు, జీవితాంతం జ్ఞానం ఇవ్వాలి. ఆ జ్ఞానం ఇచ్చినటువంటి తల్లి ప్రసాదించాలంటే చిన్నగా ఇవ్వకుండా నాకు లక్షగాదుల అర్చన చేయండి అని వాళ్ళ మనసులో తోచింది. మరి లక్షగాదుల అర్చనలో పాల్గొన్న వాళ్ళు ఊరంతా ఎంతో మంది ఉన్నారు, అందరికీ జ్ఞానం ఉంది కావచ్చు ఇక్కడికి రాలేదు, మనకు లేదు కనుక మనం ఇక్కడ పంచుకుంటున్నాం, ఆ జ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నాం. సరే, వాళ్ళ వాళ్ళ యొక్క విధులు ఏమైనా ఉండవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం చేత వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పిల్లలందరికీ మంచి అక్షర జ్ఞానంతో పాటు ప్రజ్ఞా మేధను, అట్లాగే ఈ అర్చనలో పాల్గొన్నటువంటి వాళ్ళకి మంచి సౌభాగ్యాన్ని, అర్చన చూపించిన వాళ్లకు ఆనందాన్ని, అర్చన చేసుకుంటున్న వాళ్లకు చెయ్యంగా చూసిన వాళ్ళకు కూడా, ఎందుకంటే కర్తా కాళయరాజీలో ప్రేరకస్య అనుమూలక శ్రోతం దుష్కృతం చేయ చత్వార సమభాగిన అంటుంది శాస్త్రం. ఎవరైతే ఒక మంచి కార్యక్రమం చేస్తారో, చేయడానికి సంకల్పిస్తారో, చేయడానికి ప్రేరేపిస్తారో, చేయగా చూస్తారో, వాళ్ళందరికీ సమమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటి తల్లి సరస్వతి అమ్మవారు. ఆ సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం గురించి ఎంత చెప్పినా తక్కువే. మహాకవి కాళీదాసు గారు ఒకనాడు ఆయన వివాహం కంటే ముందు మేకలను గొర్రెలను కాపలా చేసుకునేవాడు. ఆ గొర్రెలను కాపలా చేసుకుంటూ ఉంటే ఒక మహారాజు గారి యొక్క కూతురికి మంత్రి కొడుకు ఇవ్వాలని ఆలోచన పాల్గొన్నారు. వాళ్ళందరూ నిజంగా కూడా లక్ష సమర్పించినట్టే లెక్క, ఎందుకంటే లక్ష గౌరవంలో మనం చేసుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం, సంకల్పంలో లక్ష గౌరవాలు చేసుకున్నట్టుగానే మనం భావన చేసినాం. ఆనాడు దానికి రుసుం లేదు, కానీ ఈనాడు ఇది తీసుకొని వచ్చేందుకు కొద్దిగా సేవా సమితి వాళ్ళు శ్రమ పడ్డారు. కనుక ఎవరైనా ఈ అర్చనలో పాల్గొనే వాళ్లకు ఒక అవకాశం ఏమిటంటే, ఇదివరకు టికెట్ తీసుకున్న వాళ్ళైతే పర్వాలేదు, లేదా ఒక 1,000 రూపాయలు ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళ పేరు మీద అక్కడ అమ్మవారికి గాజుల సమర్పణ జరుగుతుంది. ఈ అర్చనలో ఉండేటువంటి గాజులు వచ్చే ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి వచ్చిన ప్రతి వాళ్ళకి ఈ గాజుల యొక్క ప్రసాదం అందరికి ఇవ్వడం జరుగుతుంది. పూజలో పాల్గొన్న వాళ్లకు, పాల్గొనని వాళ్లకు అందరికీ కూడాను ఈ గాజుల సమర్పణ జరుగుతుంది. గాజుల సమర్పణ గురించి సేవా సంఘాలు ఇక్కడ మనకు చెప్తారు. ఒకసారి అందరూ వింటే ఇప్పుడే ఏదో చెప్పాలి, పూజంతైనాక కూడా చెప్పవచ్చు, కానీ మనకున్న ఓపిక పాపం అందరికీ చూపించే వాళ్ళు పురస్కరించుకొని కోటి అక్షతార్చన, 4వ వసంత పంచమిని పురస్కరించుకొని 100,000 గౌరీ ఆరాధనా కార్యక్రమం, మరి అమ్మవారికి కుంకుమ పసుపు మరియు అక్షతలు ఇవన్నీ సమర్పించుతున్నాయి. మరి ఇంకొకటి మాత్రమే మనకు మిగిలి ఉంది. ఈ పర్యాయము శ్రమకు ఖర్చుకు అయినా 100,000 గాజుల ఆరాధనా కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించడం జరిగింది. మీరు 1,000 రూపాయలు చెల్లించిన వారందరూ కూడా సాక్షాత్తు జగత్తినని మన అమ్మవారికి 1,000 గాజులు సమర్పించినట్టు, మరి మీరు ఈరోజు ఈ కార్యక్రమం లోపల పార్టిసిపేట్ అయిన వాళ్ళు, భాగస్వామ్యం అయిన వాళ్ళే కాకుండా ఆదివారం రోజు, రేపు శుక్రవారం కూడా అమ్మవారికి అదే విధంగా అలంకరణ లోపల ఉంచబడుతుంది. ఆదివారం రోజు భక్తులు ఎవరొచ్చినా కేవలము అర్చన టికెట్ 20 రూపాయల టికెట్పై కూడా ఒక డజన్ గాజులు అమ్మవారికి అలంకరణ చేసిన గాజులు ఆ రోజు అందజేయబడతాయి. దయచేసి భక్తులందరూ ఈ ప్రాంగణం లోపల ఉన్న వారికి ఎలాగో ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా 12 డజన్ల గాజులు అందజేయబడితే మీ ఇరుగు పొరుగు వారికి అందజేసుకోవచ్చు. మరి ఈరోజు మీ పూజా కార్యక్రమం లోపల ఉంచుకున్న గాజులు మీరే తీసుకోవాలి, మీ పొరుగు వాళ్ళకు కూడా చెప్పి మరి ఆలయం తరఫున అందరం కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో, మంచి విద్యాబుద్ధులు కలగాలనే ఒక మంచి సంకల్పంతో మరి కమిటీ అందరం కలిసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నాము. మరి ఈ లోకల్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం, దయచేసి మాత ఆశీస్సులు, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటున్నాం.